బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. ఫ్యాక్షన్ నియోజకవర్గంలో పార్టీ కార్యకర్తలను గాలికి వదిలేసి తన సొంత ప్రయోజనాల కోసం ఆయన పార్టీ మారని ధర్మవరంలో అప్పట్లో టాక్ నడిచింది. దాంతో టీడీపీ అధిష్టానం పరిటాల శ్రీరామ్ ని ధర్మవరం ఇన్ఛార్జిగా ప్రకటించింది. అప్పట్నుంచి పరిటాల శ్రీరామ్ నేతలతో మమేకమవుతూ పార్టీని ముందుకు నడిపిస్తూ వచ్చారు. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో సూరి మళ్లీ టీడీపీకి వస్తారనే ప్రచారం జరిగింది. అయితే పొత్తుల లెక్కలతో ఆయన బీజేపీలోనే కొనసాగుతున్నారు. కానీ ధర్మవరం టికెట్ బీజేపీ సీనియర్ నేత సత్యకుమార్ కు కేటాయించడం ఎవరూ ఊహించని ట్విస్ట్. ధర్మవరంలో నిన్నటి వరకు పరిటాల శ్రీరామ్ వర్సెస్ గోనుగుంట్ల సూర్యనారాయణ మధ్య టికెట్ ఫైట్ నడిచింది. టికెట్ నాకంటే నాకు అంటూ ఇద్దరు నేతలు గట్టిగా సవాళ్లు చేసుకున్నారు. చంద్రబాబు కదలిరా సభ ఎన్టీఆర్ వర్ధంతి సహా పలు కార్యక్రమాలకు సైతం జన సమీకరణ విషయంలో ఇద్దరు నేతలు పోటాపోటీగా ఏర్పాట్లు చేయడం, ఒకరిపై మరొకరు విమర్శలు చేసుకోవడం తీవ్ర చర్చనీయాంశమైంది. ఇటీవల న్యూ ఇయర్ సందర్భంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలతో ఇరు వర్గాల మధ్య వివాదం మరింత ముదిరింది. సూరి ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో మోడీ అమిత్ షా పురంధరేశ్వరి ఫోటోలు కాకుండా చంద్రబాబు నారా లోకేష్ ఫోటోలు వేయించారు. దీంతో ఆ ఫ్లెక్సీలపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ శ్రీరామ్ వర్గం నేతలు ఆ ఫ్లెక్సీలను చించేసి తమ నాయకుల ఫోటోలు ఎందుకు వేశారని ఫైర్ అయ్యారు. ఇక ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో సూరి ప్రచారాన్ని మరింత హోరెత్తించగా పరిటాల కుటుంబం అతని చేరికని గట్టిగా వ్యతిరేకిస్తూ వచ్చింది. పరిటాల శ్రీరామ్ సైతం సూరిపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఆయన టీడీపీలోకి రావాలనుకుంటే చంద్రబాబు నారా లోకేష్ ధర్మవరం ప్రజలకు క్షమాపణ చెప్పి రావాలని హెచ్చరించారు. సోషల్ మీడియాలో పార్టీ స్థాయిని తగ్గించేలా పోస్టు పెట్టిన సూరి అనుచరుణ్ణి చెప్పుతో కొట్టాలని శ్రీరామ్ సూచించారు. అనుచరులను అదుపులో పెట్టుకోవాలని సూరిని హెచ్చరించారు. సూరి మాత్రం తన పని తనదే అంటూ టీడీపీ ఇటు బీజేపీ రెండూ కవర్ అయ్యేలా ప్రచారాలు చేస్తూ వచ్చారు. నోటిఫికేషన్ వచ్చే వారం ముందు నుంచే ప్రచారం కూడా నిర్వహించారు. మీ ఓటు బీజేపీకే, కమలం పువ్వు గుర్తుకే అంటూ భారీ ఎత్తున ప్రచార వాహనాలు కూడా సిద్ధం చేసుకుని తాడిమరి మండలంలో ప్రచారం కూడా నిర్వహించారు. తన అనుచరులతో ధర్మవరంలో భారీ ఎత్తున ర్యాలీ కూడా చేసి టికెట్ ఎట్టి పరిస్థితుల్లోనూ స్థానికుడైన తనకే కేటాయించాలని భారీ బల ప్రదర్శన కూడా చేశారు. ఇప్పుడు సూరికి కాకుండా సత్యకుమార్ కు టికెట్ రావడంతో సూరి ఏం చెయ్యాలా అని ఆలోచనలో పడిపోయారట. ఒకటి రెండు రోజుల్లో తన కార్యకర్తలతో చర్చించి నిర్ణయం వెల్లడించే అవకాశం ఉందంటున్నారు. ఓవైపు పరిటాల శ్రీరామ్, మరోవైపు వరదాపురం సూరి టికెట్ కోసం పోటీ పడుతుంటే మధ్యలో జనసేన కూడా ధర్మవరం టికెట్ ఈసారి తమకే ఇవ్వాలని డిమాండ్ తెరమీదకు తీసుకొచ్చింది. ధర్మవరం జనసేన ఇన్ఛార్జ్ చిలకం మధుసూదన్ రెడ్డి టికెట్ను జనసేనకే కేటాయించాలని నియోజకవర్గంలో విస్తృతంగా ర్యాలీలు, ప్రదర్శనలు కూడా చేశారు. కానీ ఈ ముగ్గురిని కాదని కొత్త వ్యక్తికి బీజేపీ టికెట్ కేటాయించారు. దీంతో సూరికి భారీ షాక్ తగిలినట్లయింది. సత్యకుమార్ ఎంట్రీతో ఇప్పుడు ధర్మవరంలో రాజకీయం మరింత రంచుగా మారింది. మొత్తానికి తన రాజకీయ ప్రత్యర్థి అయిన సూర్యనారాయణకు కాకుండా సత్యకుమార్ కు టికెట్ రావడంతో సూరిపై పరిటాల శ్రీరామ్ పైచేయి సాధించినట్లే అంటున్నాయి పార్టీ శ్రేణులు. ఈ సమీకరణలో సత్యకుమార్ కు శ్రీరామ్ ఖచ్చితంగా సహకరిస్తారన్న టాక్ వినిపిస్తోంది. శ్రీరామ్ అభిమానులు కూడా ధర్మవరం టికెట్ సూరికి కాకుండా సత్యకుమార్ కు ప్రకటించడంతో బాణసంచా కాల్చి భారీ ఎత్తున సంబరాలు చేసుకున్నారు. దీంతో శ్రీరామ్ ఫుల్ సపోర్ట్ సత్యకుమార్ కు ఉన్నట్టు ఈ పరిణామాలతో తెలుస్తోంది. మరి ఈ ధర్మవరం ఓటర్లు ఎవరిని ఆదరిస్తారో చూడాలి. చిత్తూరు జిల్లా మదనపల్లి టీడీపీలో పార్టీ అధినేత చంద్రబాబు సాక్షిగా వర్గ విభేదాలు బయటపడ్డాయి. అధినేత పర్యటనకు సైతం స్థానిక టీడీపీ నేతలు హాజరు కాకుండా అభ్యర్థి ఎంపికపై తమ అసంతృప్తిని వెళ్లగక్కారు. లోకల్ టీడీపీ లీడర్లతో పాటు మిత్రపక్షాల నాయకులు సైతం చంద్రబాబు పర్యటనకు హాజరు కాకుండా ముఖం చాటేశారు. అందుకే అక్కడ చంద్రబాబు ఎన్నికల ప్రచార సభ అనుకున్న స్థాయిలో సక్సెస్ కాలేదన్న టాక్ వినిపిస్తుంది. ప్రజాగళం పేరుతో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఉమ్మడి చిత్తూరు జిల్లా నుంచి ప్రచారం ప్రారంభించారు. అందులో భాగంగా పలమనేరు, నగర్తో పాటు మదనపల్లి నియోజకవర్గాల్లో జరిగిన బహిరంగ సభల్లో పాల్గొన్నారు.
మదనపల్లి మినహా మిగతా రెండు సభలు సక్సెస్ అవ్వడం, మదనపల్లి సభకు ఆశించిన స్థాయిలో జనం రాకపోవడంతో టీడీపీ అధినేత మదనపల్లి నియోజకవర్గంపై ప్రత్యేక దృష్టి సారించారన్న ప్రచారం